ప్రస్తుతానికి గవర్నమెంట్ పనితీరు ఎలా అనిపిస్తుంది? పనితీరు బాగానే ఉంది, కానీ లోకల్ నాయకుల పనితీరు బాగాల. అంటే లోకల్ నాయకులు అంటే ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు మొత్తం ఆంధ్ర మొత్తం అది గడప గడప కార్యక్రమాలు తిరుగుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. మీ సమస్యలు కనుక్కోవడం కానీ మీకు అందుబాటులో ఉంటాం, మీకు పని కావాలన్నా చేసి పెడుతున్నారు. ఆ టైం ఆ కాసేపు చెబుతారు, పనులేం జరగవు. అది మీ ఎమ్మెల్యే కిలా రోసే గారు ఏం చేయట్లేదా? చేస్తారు, చేసేకాడ చేస్తారు, కానీ అసలు కాడకు రారు. అది వాళ్ళకి ఎక్కడైతే వస్తారో వాళ్ళ అన్సర్లు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ కథమూడు ఆ పార్టీ ఈ పార్టీ అని ఆ పార్టీలో జరిగినాయి అని చెప్పి ఈ పార్టీలోకి అన్ని స్థలాలు ఇస్తారా? ఇళ్ళ స్థలాలు ఉండేవాడికి ఇస్తారు, లేనివాడికి ఎవరో. అది సంక్షేమ పథకాలు కూడా కొంతవరకు వాళ్ళ వర్గం వరకే ఇస్తున్నారని చెప్పి ఎక్కువ దుమారం లేస్తుంది, అది వాస్తవం? వాస్తవే. ఎవరికి రావట్లేదంటే అది అమ్మఒడి అనేది అది కరెక్ట్ కాదు, కాలర్షిప్ అనేది కరెక్ట్. అందరికి వచ్చాయి, ఇంట్లో ఒకడికైతే కష్టం. పిల్లలు ఐదుగురు ఉంటారు ఒక ఇంట్లో, వాళ్ళు ఏమవుతారు? అది అది తప్పు. సరే, ప్రస్తుతానికి ఈ రేట్లు అన్ని పెరిగిపోయినాయి కదా, ఆయిల్ ప్యాకెట్లు కానీ పంచదార నిత్యావసరకుల రేట్లు, వాటి వల్ల రోజు కూలీ పనిచేసుకునే వాళ్ళకి ఎంతవరకు ప్రభావం పడుతుంది? అన్నిటి సమస్యలే. ఏది సామాన్య వాడు బతకలేడు, ఆధార్ కార్డు ఉండా, ఆరోగ్యశ్రీ కార్డు ఉండా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందతలేదు. సామాన్య నాబోటోడు బతకాలంటే కష్టము. ఉండవోడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు పొలాలు ఆస్తులు తల్లిదండ్రులు సంపాదించి వచ్చిన వాడు బతుకుతారు, మా బోటోలు బతకడం కష్టము. లీటర్ 100 రూపాయలు ఉంది డీజిల్, మేము చేపడోలు కోడూరు తిరిగితే ఎంత వస్తాయి? 30 రూపాయలు వస్తాయి, 40 రూపాయలు వస్తాయి. అది వాహనమిత్ర అని చెప్పి ఆటోలకు 10,000 10,000 వేస్తున్నాయి, అన్నీ అందుతున్నాయా? అది అందుతుంది. సంవత్సరానికి ఇన్సూరెన్స్ ఎంత? 8,000 చిల్లర సంవత్సరానికి. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటారు, దాంట్లో స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటారు వాళ్ళు. కేసులు వరకు బండి పక్కన పెడితే చాలు, కెమెరా కొడతారు కేసులు. మనం ఇటు వరకు ఫైల్ చూసేవాళ్ళు, ఏం అక్కర్లా, తర్వాత మనం ఫోన్లో చూసుకుని కడతామే వెళ్ళి. ఎందుకు ఉండదు, ఏముండదు, అక్కడ పెట్టుంటే మన స్ట్రీట్ హాల్ దగ్గర నా బండికి కొట్టారు, 335 రూపాయలు కేసు. ఎక్కడ తెచ్చి కడతాం మేము? మొత్తం పొద్దాకలా సంపాదిస్తా, మాకు వచ్చేది కూలి. అది అన్నీ బొంగ, మేము ఎత్తుకెళ్ళి ఎక్కడ కట్టాలి? అది సార్, ప్రస్తుతానికి వచ్చే ఎలక్షన్లో ఎవరు వస్తే బాగుంది అనుకుంటారు? రాష్ట్రానికి మంచిగా గవర్నమెంట్ అన్నీ అందేటట్టుగా సహాయం చేయాలి. ఏంది, అందరూ బాగుండాలి, అందరికీ సమానంగా అందాలి రాజకీయము. రోడ్లు బాగుండాలి, అధికారులు బాగుండాలి, పనిచేయాలి. అది వచ్చే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది? అది రాజకీయ నాయకులుగా ఎవరు ఎత్తుగాళ్ళు వాళ్ళకు ఉంటాయి, మనకు తెలవదు. అంటే ప్రజలకు మంచి చేస్తున్నారు కదా, కౌలు రైతులకు సంబంధించి కానీ జనం అని అలా చేస్తారు. ఎవరి అవసరాల కోసం వాళ్ళు చేస్తారు ఆ టయాల్లో, తర్వాత ఎవరు రాజకీయ ఎత్తులు వాళ్ళకు ఉంటాయి. అది వచ్చే ఎలక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీ తరఫున ప్రచారం చేస్తే ఒక అవకాశం ఉండేది అధికారం? ఏ పార్టీ అయినా సామాన్య ప్రజలకు న్యాయం చేసే వాళ్ళకి వాళ్ళకి వేస్తారు ఓటు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.